మీ పేరు అన్న? యాంగడీల అన్న. ఏం చేస్తుంటున్నా? మాల కూలి పని అన్న. కూలి పని ఎలా ఉన్నా పనులు ఎలా ఉన్నా? మా నాన్న పనులు ఏమన్నా కూలి పని ఏ రోజు వెళ్తా ఆ రోజే కూలి పని ఉన్నాయంటే డైలీ ఉంటాయా లేకపోతే ఎలా ఉన్నా? ఉంటా డైలీ ఉంటాయి. ఏ పని చేస్తుంటుంది? ఎంత వస్తుంది బాబా అంటే ఒక రోజు ఎంత ఎంత వస్తుంది బాబా అంటే ఒక రోజు రోజుకి ఎంత అంటే మామూలుగా రైతు కూలి పని అయితే 600 అండి. 600 మామూలు సిమెంట్ పనులు ఇవన్నీ అయితే ఇంకా అంటే కంట్రాక్టర్లు చేసుకుంటే మనం చేసినంత 700-800 సరిపోద్ది బాబా అంటే వచ్చిన దానికి ఖర్చుకి సరిపోద్ది అంటే అన్నీ అన్నీ పెరిగిపోయినాయి కదన్నా. అవును అప్పుడు 300 వచ్చినప్పుడు ఎలా ఉన్నాం ఇప్పుడు ఎలా ఉన్నాం పెరిగిపోయినాయి కదండి. అవును పెరిగిపోయి దానివల్ల ఏంటంటే మనకి ఇబ్బంది మనకి ఇబ్బంది. ఇది మన జగన్ వచ్చే కానీ పథకాలు అవి పెడుతున్నారు కదా బాబా అన్నీ అందుతున్నాయా జగన్? ఏమన్నా మాకంటే పాతకాలు అందువులు కన్నా కొంతమందికి వందలైనా అంటున్నారండి. చదువులు కానీ వేస్తున్నాడు కదా అమ్మఒడి పెడుతున్నాడు కదా అవి వస్తున్నాయండి. పర్లేదు అయిపోయి వాలంటీర్లు ఎలా చేస్తారు బాబా మీకు వాలంటీర్ సచివాలయం పనులు? బాగానే చేస్తున్నారండి. పర్లేదా బాగానే ఉంటారా? ఈ అంతకుముందు చంద్రబాబు నాయుడు ఏం ఎలా ఉండేది బాబాయ్ అంటే అంతకుముందు పాలన అంతకుముందు అంటే ఈ వారం నెలలు కట్టే చంద్రబాబు నాయుడు ఏం పెట్టలేదు కదండి. ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ వారం నెలలకి ఇలాంటి పెట్టాడండి. అది ఈ సమస్యలు ఏముంటాయంటే మీకు ప్రధానంగా ఇక్కడ సమస్యలు అంటే ఇప్పుడు ఇళ్ళ స్థలాలు కానీ రోడ్లు కానీ సమస్యలు ఏమంటాయి? ఇళ్ళ స్థలాలు కానీ రోడ్డు ఇళ్ళ స్థలాలు కట్టే ఏమన్నా ఏమంటున్నాడు? ఉన్నోడికి చెప్తున్నాడు లేనోడికి ఏమేస్తున్నాడు? లేనోడికి అయితే ఇంకేం లేదు లేనట్టు ఉంటుంది. అది మెయిన్ ఏంటంటే లేనోడికి ఇవ్వాలి యాక్చువల్గా లేనోడికే కదా ఏదన్నా ఉన్నవాడికి ఎత్తండి లేనండి కూలి పని చేసుకోండి ఏమీ లేదు. రోడ్లు కూడా అలాగే ఉన్నాయి కదా. రోడ్లు కూడా అలాగే ఉన్నాయి. జగ్గిరెడ్డి అంత పట్టించుకోవడం ఎక్కడ ఏంటి పట్టించుకోడంటే జగ్గిరెడ్డి గారు గట్ట ఏం పోయలేదండి. ఎమ్మెల్యే గారు అప్పుడు తెలుగుదేశం ఉండగా పోసిన రోడ్లే అన్నీ ఏ చేసినా జగ్గిరెడ్డి. ఇప్పుడు మనకి ఏదైనా సమస్య ఉంటే పట్టించుకుంటాడంటే మనకి ఏదైనా సమస్య ఉంటే వెళ్తే వాళ్ళు మాట్లాడతాడు పట్టించుకుంటాం పెద్ద బాగుంది పట్టించుకుంటూ పట్టించుకుంటాడు అందరికి పట్టించుకోడు లేదు అంటే ఈసారి ఎలా ఉంటుంది దెబ్బ దెబ్బ ఉంటుందా ఏంటి? దెబ్బగా ఉంటుంది పట్టు ఏది ఉండొచ్చు అంటారు బాబా మీ ఉద్దేశంలో? దేనికి ఎక్కువ దేనికి ఎక్కువ అంటే చెప్పలేమండి. ఈ పొట్టు ఇప్పుడు దాకా వచ్చాడు కానీ జగ్గిరెడ్డి గారు దొరుకుతాండి పొట్టు ఎంతకంటే. మరి ఈ టీడీపీ జనసేన అంటున్నారు ఈ అంటే ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు కాబట్టి ఏమో వీళ్ళిద్దరు ఒకటవుతే పడతారు. బాబా మీ పేరు? వెంకటేశ్వర. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు బాబు వృత్తి? ఇది పెట్టే 3 నెలలు అవుతుంది. వృత్తిపరంగా మీరు ఎలా ఉందండి ఇప్పుడు ఎలా ఉంది బిజినెస్? ఎలా ఉందండి అంటే ఇక్కడ పరిపాలన చూస్తున్నారు కదా ఎలా ఉందంట జగన్? లేదా ఈ పథకాలు పెడుతున్నాడు కదా ఈ ఉపయోగపడుతున్నాయి మనిషికి రకంగా మాట్లాడతారు ఓ పొదేహంలో నడదు అది పిచ్చానికి అంతా బాగానే ఉంది అంటున్నారు పిచ్చానికి నడుతుంది నడిచిన బట్టి అలా నండితేనే బాగుంటుందనే జనం అంటున్నారు కొంతమంది. అభివృద్ధి పరంగా అన్నారు ఉంటారు అలా పెడతా ఉంటారు ఓ మనిషి వస్తాడు అదే రాకమంటాడు ఓ మనిషి వస్తాడు ఇదే రాకమంటాడు ఈ నడిచే నడవరకు నడుతూ ఉంటే ఎప్పుడు మంచిగా నడుతుంది అది మధ్యలో ఏమన్నా కిరికిరి పెడితే మళ్ళీ అది కిరికిరి కింద ఉంటుంది. ఈ పథకాల విషయంలో బాగుందంటారు అభివృద్ధి ఏమైనా ఉందంటారు? నేను ఈ మధ్యలో వచ్చాక తెలిసింది అంతకుముందు అయితే నాకు తెలియదు అసలు అభివృద్ధి ఏమైనా జరిగిందండి ఆ రాష్ట్రంలో? రాష్ట్రం అభివృద్ధి ఏమీ లేదు. ఉద్యోగాలు కానీ మీ అభిప్రాయం ఏంటంటే అంటే 3 రాజధానులు కాన్సెప్ట్ పెట్టాడు కదా అంటే 3 రాజధానులు బెటర్ అంటారా ఒకటే ఉండాలా మీ ఉద్దేశంలో? నాకు ఉద్దేశం అంటే నేను ఇప్పుడు దాకా నేను ఎలక్షన్ ఏ ఎలక్షన్లో కూడా లేను 20 సంవత్సరాలు ఉన్నాను 20 సంవత్సరాలు 4 ఎలక్షన్లు నేనే 4 వచ్చారు అవి ఎలక్షన్ అయిపోయాక ఓట్లు అయిపోయాక అలా వస్తాం వస్తాం వెళ్తాం వస్తాం వెళ్తాం అంతే మిక్కలేం కాదు. తెలుస్తూ ఉంటుంది కదా అంటే రాజధాని అంటే నాకు తెలిసి ఇప్పుడు దాకా మనం చూసింది ఒకటే రాజధాని కదా ఎక్కడ చూసినా రాజధాని ఒకటే. అంటే ఇది కొత్త కాన్సెప్ట్ పెడుతున్నాడు కదా జనాలకి జనాన్ని బట్టి అలా మారుతూ ఉంటాం ఆ మీటింగ్ 3 రాజధానుల వల్ల ఉపయోగం అన్న జరుగుతుంది అంటారు జనాలు? జరగాలని చూస్తున్నారు ఇప్పుడు పిస్తానికి జరగాలనే చూస్తున్నారు. ఇప్పుడు ఈ ఇళ్ళ స్థలాల పరిస్థితి అది ఎలా ఎలా బాబా అంటే వచ్చినాయా ఊళ్ళో మనకి? ఇంతకుముందు ఎప్పుడు వచ్చినాయో వెళ్తారా ఇప్పుడు మరి ఈ లోపల ఏం జరిగినాయో తెలియదు. పర్లేదా ఊరు అంటే మీరు వెళ్ళిన దానికి ఇప్పటికి అభివృద్ధి కనపడుతుందా ఊరు? అప్పుడు మీద పర్లో బాగుంటుంది. ఈ రోడ్లు అది ఎలా ఉందంట మొత్తం అన్ని పిచ్చాను అన్ని బాగున్నాయి. చంద్రబాబు నాయుడు అంటే జగన్ పవన్ కళ్యాణ్ ముగ్గురే కదా అంటే ఇందులో ఎవరుంటే బెటర్ అంటారు నెక్స్ట్? అది తెలియదు మనకు తెలియదు అసలు. నేను రాజకీయాలకు కూడా వెళ్ళాను నేను అంటే రాజకీయంగా ఓట్లు వేసేటప్పుడే మంచి అక్కడ 10 మంది కూర్చున్నారు అక్కడ కూర్చోను నేను అనవసరం ఏదో ఒకటి తెలియతూ ఉంటాడు ఎవడో అటువంటి వాడిని పట్టించుకోవాలి నేను పట్టించుకోను దానికి సమాధానం చెప్పాలి నువ్వు అలాగన్నా ఇలాగన్నా మళ్ళీ మధ్యలో మూలకారం పెడతాడు నాకు అలాంటి అంటే పాలిటిక్స్ మీద అంటే మీ అభిప్రాయం అంటే మీరు మొత్తం తిరిగి వచ్చారు కదా ఇక్కడ పాలిటిక్స్ అంటే ఏపీ పాలిటిక్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? నడిచి నడవడం బట్టి ఉండదు కదా
మొత్తం చూసారు కదా మీరు మొత్తం నాకు తెలిసి మీరు పక్క దేశం బిస్తానికి అయితే మంచిగా నడుస్తుంది అది తర్వాత అయితే మనం చెప్పలేం చూసుకుంటే వాళ్ళకి వచ్చేదాకండి చూసుకుంటే అది ఇంకా కొద్దిగా పేరుకి వస్తాడు మంచితనంగానే బాగుంటుంది నాన్న నలుగురికి మంచిగా ఉన్నది విత్తానికి అప్పుడే.